పడతారు కానీ ఇంత లాట్లో దొరికినప్పుడు మటుకు ఐ సెడ్ ఇట్ ఈస్ రిపీటెడ్ అఫెండర్స్ ఉన్నారు ఇంక దీన్ని ఇంకా బలమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పి పక్కన ఉన్న తొండంగి మండలం ఉంది దానికి సంబంధించి అరవిందో సంబంధించి 12 గ్రామాల ప్రజలంతా కూడా మొత్తం కాలుష్య బారిన పడతానని చెప్పేసి సంవత్సరం నుంచి ఇబ్బంది పడుతుంది గతంలో మీరు కూడా మాట ఇచ్చారని చెప్పేసి సార్ మొన్న ఈ మధ్యన నిరాహార దీక్ష చేస్తూ పవన్ కళ్యాణ్ గారు వచ్చే వరకు మీకు దాక్ష విరమించు దాంతోపాటు ప్రాణాలను కోల్పోతాం ఆయన రావాలని చెప్పేసి దృష్టిలో ఉంది చెప్పండి సార్ ఒక నిమిషం వాస్తవంగా చూసుకుంటే శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు అక్కడ ప్రజలు ఆకర్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఇక్కడి నుంచి రైతులు ఎక్స్పోర్ట్ చేస్తుంది ఆ రైస్ ఎక్స్పోర్టర్ కూడా పయ్యావుల కేశవ గారు విజయంకరే స్వయంగా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేశారు కొన్ని లక్షల మెట్రిక్ టన్నులు ఇక కాకినాడ పోర్ట్ నుంచి వెళ్ళింది కరోనా సమయంలో కూడా అత్యధికంగా అన్ని పోర్టులు మూతపడినప్పుడు కూడా కాకినాడ పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యింది సరే 10,000 మంది కార్మికులు ఆధారపడి ఉన్నారు ఇప్పుడు ఈ రేషన్ మాఫియా మనకు పెట్టినప్పుడు ఎవరైతే 16 మంది ఉన్నారో దాంట్లో ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇది చాలా ఇంట్రికేట్ అందుకనే కదా ఇప్పుడు అదే కదా నా కన్సర్న్ మీకు ఎలాంటి కన్సర్న్ ఉంది నా కన్సర్న్ కూడా అదే కార్మికులు ఉపాధి కోల్పోకుండా స్మగ్లింగ్ అరకెట్టడం ఎలా రిడిల్ ఇది చాలా స్పష్టంగా ఉంది అది ఎవరు చేస్తాయి అనేది మనకి సిఐడి ద్వారా ఉండాలా సిబిఐ ఉండాలా లేదా ఎట్లా ఉండాలి అనేది మీరు చెప్పండి సార్ సార్ హౌ ఇంట్రికేట్ అనేది ఇప్పుడు మీరే మీ దగ్గర కాన్ఫ్లిక్ట్ ఉంది మీ ఇద్దరికే ఇద్దరు జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్లు మీ ఇద్దరికే కాన్ఫ్లిక్ట్ ఉంది ఆయన 10,000 మంది కార్మికులు ఉన్నారు ఇంత బాధ్యతలు మీరు చేయగలిగే స్థాయిలో మీరు ఏం చేయట్లేదు అంటా ఉన్నారు అలాగే దిస్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ ఇది ప్రజలకి నేను పెట్టుకుంది ఏంటంటే నా నిస్సహాయత నేను వ్యక్తం చేయట్లా నాకున్న సిచ్యువేషన్ నేను చెప్తున్నా ఎందుకంటే మీరు కూర్చోబెట్టి ఒక నిర్ణయం ఇది ఏమో లీడర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ టేకింగ్ ఎ డెసిషన్ టేకింగ్ ద రైట్ డెసిషన్ తక్కువ ఇంపాక్ట్ తోటి ఎక్కువ లాభం జరిగేలా చూడటం 10,000 మంది కార్మికులు రోడ్డును పడకుండా ఎలా ఉండాలి వాళ్ళకి ఎలా తెలియజెప్పాలి అలాగే ఏమి అవకతవకలు ఉన్నాయి ఏ విధంగా జరుగుతున్నది ఇవన్నీ కూర్చోబెట్టి చేయాల్సిన విషయాలు అందుకనే ఇది ఏంటంటే కూర్చోబెట్టి ఇది కొంచెం లోతుగా ఎందుకంటే ఇది మేము ఆ పారదర్శకత చెప్పాలి చూపించాలని చెప్పి నేను ఐ టుక్ దిస్ కాల్ సార్ గంజాయి నిర్మూలనకు లీగల్ టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేశారు సార్ అలాగే మహిళలకు సంబంధించి లైంగిక వేధింపులు కావచ్చు అఘాయిచలకు సంబంధించి చట్టాన్ని తీసుకొస్తారు గతంలో దిశ ఉండదు దిశ ఎక్కడ ఉందని సార్ ఇప్పుడు యాక్ట్ చేశారు అది సో మాట మాట్లాడేది ఈజీ అండి ఇప్పుడు నేను మొన్న మీరే ఉన్నారు మొన్న ఐ థింక్ గుంటూరులో ఒక సభకి వెళ్ళాను మన మీటింగ్కి వెళ్ళాను ఒక మహిళ జర్నలిస్ట్ ఎవరు ఆడు ఇబ్బంది పడతా ఉన్నారు మీకు చెప్పాను నేను తీసుకొచ్చాను మీ పక్క రండి మేడం అని పక్కన లాగితే ఆ బేసిక్ కన్సర్న్ ఇవే సార్ సొసైటీ మనందరికీ కూడా ఉండాలి కదా ఇప్పుడు సొసైటీ ఏమైపోయింది నాట్ జస్ట్ అబౌట్ పోలీసింగ్ నాట్ అబౌట్ గుడ్ యాప్ నాట్ అబౌట్ సెక్యూరిటీ క్యామెరాస్ ఆల్సో అబౌట్ పీపుల్ మీరు ఏ మీరు ఒక అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటే లేదని జరుగుతూ ఉంటే వీడియోలు తీసి చూపిస్తున్నారు షూట్ చేస్తున్నారు షూట్ చేసేదాన్ని సోషల్ మీడియాలో పెడుతున్నారు కానీ ఎవరికి బేసిక్ సెన్స్ ఏమి ఉండాలి వెళ్ళి వాళ్ళని ఆపి లాక్కున్న నాలుగు తన్ని ఆపాలి ఆ మైండ్ సెట్ లేదు ఇట్స్ ఆల్సో పీపుల్ థ్యాంక్ యూ